హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడ్బీట్స్. నేను మీ రూపేష్. ఇప్పటి వరకు మనం కట్ ఆఫ్ చెప్పిన కాలేజెస్ ఒక్కసారి చూసుకుంటే, ఇక ఈరోజు నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఈ కాలేజ్ తెలంగాణలోని మహబూబ్ నగర్లో ఉంది. తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ప్రారంభించిన మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఇదే. ఈ కాలేజ్ని 2016లో స్థాపించారు. 2014 ఆగస్టులో స్టేట్ గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజ్ను ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ వెనుక భాగంలో ఉన్న బిల్డింగ్లో టెంపరీగా క్లాసెస్ ప్రారంభించారు. 2015లో 50 ఏకర్స్లో కాలేజ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. 2.5 ఇయర్స్లో కాలేజ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. తర్వాత 2016-17 అకాడమిక్ ఇయర్లో 150 MBBS సీట్స్కి MCI పర్మిషన్ ఇచ్చింది. 2019-20 అకాడమిక్ ఇయర్లో MBBS సీట్స్ 175కి పెరిగాయి. జూలై 2020లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఈ మెడికల్ కాలేజ్ న్యూ బిల్డింగ్ని ప్రారంభించారు. ఈ కాలేజ్కి తెలంగాణలో 9th ర్యాంక్ ఇచ్చారు. లైబ్రరీలో 4,860 మెడికల్ బుక్స్, 19 ఇండియన్ జర్నల్స్, 8 ఫారిన్ జర్నల్స్ ఉన్నాయి. అలాగే 2 రీడింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. లైబ్రరీలో 40 కంప్యూటర్స్ ఉన్నాయి. హాస్టల్లో బాయ్స్కి 145 రూమ్స్, గర్ల్స్కి 137 రూమ్స్ ఉన్నాయి. హాస్టల్లో అన్ని రూమ్స్ కూడా షేరింగ్ టైప్లోనే ఉంటాయి. జిఎంసీ మహబూబ్ నగర్ హాస్టల్ దాదాపు 750 స్టూడెంట్స్కి అకామిడేషన్ కల్పిస్తుంది. జిఎంసీ మహబూబ్ నగర్ కాలేజ్లో క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, షటిల్ వంటి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడేందుకు ఫెసిలిటీస్ ఉన్నాయి. మహబూబ్ నగర్ గవర్నమెంట్ జనరల్ టీచింగ్ హాస్పిటల్ ఈ మెడికల్ కాలేజ్కు అనుబంధంగా ఉంది. ఈ హాస్పిటల్లో రోజుకి 1100 అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. హాస్పిటల్లో 7 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా PDF చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు కొన్ని పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఎలా అంటే, ఇక్కడ వచ్చిన మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎందుకు పర్టికులర్గా 20 మార్క్స్ అనే చెప్తున్నానంటే, నేను చెక్ చేసినప్పుడు 2022లో కట్ ఆఫ్కి 2023లో కట్ ఆఫ్కి డిఫరెన్స్ కొన్నిసార్లు తగ్గింది, కొన్నిసార్లు పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది, అలాగే డిక్రీజ్ కూడా అయింది కొన్ని కొన్ని కేటగిరీస్లో. సో ఇక్కడున్న మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే కన్ఫామ్గా సీట్ వస్తుంది. అది కట్ ఆఫ్ తగ్గినా కట్ ఆఫ్ పెరిగినా 20 మార్క్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే లాస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయితే, అంటే లాస్ట్ ఫేజ్ అంటే Phase 4లో ఫిల్ అయితే, Phase 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోకండి. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది లోకల్ స్టూడెంట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ P2 అంటే Phase 2 అని, M అంటే మేల్ అని, F అంటే ఫిమేల్ అని. ఇక్కడ ఓసీ బాయ్స్లో 551 మార్క్స్కి 1887 స్టేట్ ర్యాంక్ దగ్గర Phase 2లో సీట్ ఆగిపోయింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఈ 551 మార్క్స్ కనుక ఒక 20 మార్క్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని. ఇక్కడ నేను చదివే మార్క్స్ అన్నిటికి ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీరు టార్గెట్గా పెట్టుకోండి. ఇంకా ఓసీ గర్ల్స్లో 551 మార్క్స్కి 1871 స్టేట్ ర్యాంక్ దగ్గర Phase 2లో సీట్ ఆగిపోయింది. ఈడబ్ల్యూఎస్ బాయ్స్లో 544 మార్క్స్కి 2193 స్టేట్ ర్యాంక్ దగ్గర Phase 2లో సీట్ ఆగిపోయింది. అదే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్లో 541 మార్క్స్కి 2297 స్టేట్ ర్యాంక్ దగ్గర Phase 3లో సీట్ ఆగిపోయింది. ఇంకా బీసీఏ బాయ్స్లో 480 మార్క్స్కి బీసీఏ గర్ల్స్లో 469 మార్క్స్ దగ్గర సీట్ ఆగిపోయింది. బీసీబీ బాయ్స్లో 541 మార్క్స్కి బీసీబీ గర్ల్స్లో కూడా 541 మార్క్స్కి సీట్ ఆగిపోయింది. ఇంకా బీసీసీ బాయ్స్లో 525 మార్క్స్కి 3082 స్టేట్ ర్యాంక్ దగ్గర Phase 1లో సీట్ ఆగిపోయింది.
ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. నెక్స్ట్ బీసీడీ బాయ్స్లో 544 మార్క్స్కి 2196 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. బీసీడీ గర్ల్స్లో 542 మార్క్స్కి 2260 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. బీసీఈ బాయ్స్లో 528 మార్క్స్కి 2924 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. బీసీఈ గర్ల్స్లో 529 మార్క్స్కి 2889 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఎస్సీ బాయ్స్లో 470 మార్క్స్కి 6472 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్సీ గర్ల్స్లో 471 మార్క్స్కి 6409 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఎస్టీ బాయ్స్లో 475 మార్క్స్కి 6114 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఎస్టీ గర్ల్స్లో 477 మార్క్స్కి 5988 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఇక ఈ కాలేజ్లో అన్రిజర్వ్ సీట్స్ లేవు, అన్ని కాలేజెస్కి ఇచ్చారు, ఈ కాలేజ్కి ఎందుకు ఇవ్వరు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు 2014కి ముందు ఉన్న కాలేజెస్లో మాత్రమే నాన్ లోకల్ వాళ్ళు రావాలి అని గవర్నమెంట్ జీవో పెట్టింది. సో నాన్ లోకల్ వాళ్ళందరూ కూడా 2014 లోపు ఉన్న కాలేజెస్లో చేరడానికే ఛాన్స్ ఉంది. అంటే 2014కి ముందు ఎస్టాబ్లిష్ చేసిన కాలేజెస్లో మాత్రమే వాళ్ళు చేరాలి అని మీనింగ్. కానీ ఆ జీవో ఇయర్ కంప్లీట్ అయిపోయింది, దీనిపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఈ జీవో కనుక ఉంటే ఏపీ వాళ్ళు తెలంగాణకి, తెలంగాణ వాళ్ళు ఏపీకి వెళ్ళచ్చు. అలా దీనిపై ఏమైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. ఇంకా అయిపోయింది, నేను మీకు చెప్పిందంతా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏ కాలేజ్ కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేను కామెంట్ చేయండి, నేను ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.